ఓవరాల్ గా ఇప్పుడు ఇండస్ట్రీ ఎట్లా ఉంది సార్? ఈ సంవత్సరం తెలుగు నిజంగా చాలా బాగుందండి. మిగతా రాష్ట్రాలు బాంబేలో చాలా బ్యాడ్ గా ఉందండి. ఎందువల్ల అంటే సినిమాలు ఆడటం లేదండి. అంటే కథలో లోపం ఉంటా, ఎప్పుడైనా ఒక సైకిల్ ఉంటుందండి, ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు తెలుగులో బెటర్ సైకిల్లో ఉన్నామండి. ఎక్కువ హీరోలు వచ్చారు, కొంతమంది మంచి టెక్నీషియన్స్ వచ్చారు, వాళ్ళు మంచి సినిమాలు చేస్తున్నారు. సో ఇట్ ఈస్ డూయింగ్ వెల్ నౌ అండి. కానీ ఇది పర్మనెంట్ ఉంటుందని మాత్రం గ్యారంటీ లేదు. గోపాల గోపాల సినిమా నిర్మాణ విషయంలో మీకు పవన్ కళ్యాణ్ ఏదో కాస్త కాంట్రవర్సీ వచ్చిందని ఆల్ ఇష్యూస్ అండి, నథింగ్, ఆల్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అగైన్ అండి. అంతే, అదేం పెద్ద. పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలోకి వెళ్ళటం ఎట్లా? పాలిటిక్స్లోకి వెళ్ళటం, ఆయన కూడా చాలా కన్సర్న్డ్ అబౌట్ పాలిటిక్స్. సో ఆయన కన్సర్న్ని హౌ హీ విల్ బీ ఏబుల్ టు హార్నెస్ ఇట్ అండ్ మేక్ రిజల్ట్స్ విల్ బీ ద థింగ్ అండి. ఎట్లా చేయగలుగుతున్నాడు అనుకుంటున్నారు? అంటే మనం ఐ కాంట్ పాస్ ఎ జడ్జ్మెంట్ అండి, బట్ నిజంగా తను ఏదో ట్రై చేస్తున్నాడు అండి, స్మాల్ స్టెప్స్. కానీ కొంతమంది అంటారు కొంచెం ప్రశ్నిస్తానని వచ్చిన ఆయన ప్రశ్నించట్లేదు, ఏదో చేస్తున్నాడు, సరెండర్ అవుతున్నారు అంటున్నారు, కొందరు అయితే మాట్లాడలేదు అంటారు. అంటే మనం ఇందాక అన్నాం కదండి, పాలిటిక్స్ ఈజ్ విన్నింగ్ ది ఓన్లీ థింగ్ ఆర్ ఇస్ మేకింగ్ అన్ ఇష్యూ ది ఓన్లీ థింగ్. ఓకే, సీన్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కమ్ అండి. సమ్ ఆర్ సక్సెస్ఫుల్, సమ్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ అండి. సక్సెస్ అవుతాడు అనుకుంటున్నారా మీరు? ఐ విష్ హిమ్ సక్సెస్ అండి, యాజ్ అ ఫ్రెండ్ ఐ విష్ హిమ్ గుడ్ సక్సెస్. బట్ హీ షుడ్ బి ఏబుల్ టు డూ వాట్ హీ వాంట్స్ టు డెలివర్ అండి. అండ్ ఆయన సాటిస్ఫైడ్గా ఉంటేనే జరుగుద్ది అండి. చిరంజీవి గారు కూడా అట్లాగే ఎంటర్ అయ్యారు, కానీ మేబీ హీ డిడ్ నాట్ హ్యావ్ ద టోటల్ ఆర్గనైజేషనల్ కేపబిలిటీ, మేబీ ఆడియన్స్ డిడ్ నాట్ ఫైండ్ దట్ మ్యాజిక్ దట్ దే వాంటెడ్. ఇట్స్ ఆల్ ఇట్స్ ఆడియన్స్ పర్సెప్షన్ అండి. ఓకే, అంటే మీరు ఎప్పుడన్నా వాళ్ళతో, ఆయన వాళ్ళు ఎప్పుడన్నా మీతో మాట్లాడతాం, కానీ మీరు మాట్లాడతాం అంటే జనరల్ అంటే పోస్ట్ మార్టం చేయలేదండి. ఇప్పుడు కూర్చొని చేయలేదు, పర్సనల్గా మాట్లాడటం అంటే ఇంటిమసీగా ఉంటారు కదా. అంటే యూ జస్ట్ తేడా వచ్చింది, ఎందుకు తేడా వచ్చింది అని అంటే ఐ వీవ్ నాట్ డిస్కస్డ్ ఇట్. ఐ నెవర్. వాళ్ళెవరు మీ సపోర్ట్ అడుగుతుంటారా? అంటే సపోర్ట్ అండ్ వీఆర్ ఆల్, ఇప్పుడు మా ఇండస్ట్రీలో ఎవరు వచ్చినా మా ఫ్రెండ్స్ అండి వాళ్ళు. ఓకే, సో వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. అండ్ పొలిటికల్గా కూడా, నాట్ పొలిటికల్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు పాలిటిక్స్ లో ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేసింది కదా. మెజారిటీ ఇండస్ట్రీ చాలా, హూఎవర్ ఎవరెవరు కాదు, ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో ఆ పార్టీలో చేరి టికెట్లు తీసుకున్నారండి. ఓకే, యాజ్ అన్ ఇండస్ట్రీ మాకు ప్రతి గవర్నమెంట్ అవసరం అండి. వీఆర్ యాజ్ అన్ ఇండస్ట్రీ వీఆర్ నాట్ పొలిటికల్ అండి. ఓకే, యాజ్ ఇండివిజువల్స్ ఐ మైట్ లైక్ ఎన్టీ రామారావు, ఆర్ ఐ మైట్ లైక్ రాజశేఖర రెడ్డి, ఐ మైట్ లైక్ సంబడి ఎల్స్, ఈచ్ వన్ విల్ లైక్ సంబడి అండి. బట్ యాజ్ అన్ ఇండస్ట్రీ వీఆర్ ఎ పొలిటికల్ ఓవరాల్గా బికాస్ వీ నీడ్ ఎవ్రీ గవర్నమెంట్ అండి. అండ్ అంటే కాదు, నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం గుర్తుకొచ్చింది. 2004లో ఇండస్ట్రీలో మెజారిటీ మీరు వ్యక్తిగతంగా చేశారా లేదా? అఫ్కోర్స్ అప్పుడు మీ ఫాదర్ టీడీపీలోనే చేశారు కదా. అప్పుడు మీరంతా కూడా చంద్రబాబు గారి చేయటం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రావటం, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి మళ్ళీ మీరంతా వెళ్లాల్సిన పరిస్థితి రావటం, వెళ్తే ఆయన చాలా జాగ్రత్తగానే మాట్లాడినప్పుడు కూడా మీరంతా ఇబ్బంది పడ్డారు. హీ వాస్ వెరీ ఫేర్ అండి. అదే, మా ఫాదర్ టీడీపీ ఎంపీ అండి. అవును, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు అండి. అప్పుడు మేము వైజాగ్లో స్టూడియో కట్టామండి, వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశాను మీరు వచ్చి ఓపెన్ చేయాలని. హీ కేమ్ అని ఓపెన్ ఇట్. ఓకే, అట్లా నేను కాదని అంటలేదు, కానీ అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే అంతకుముందు మొత్తం టీడీపీకి సపోర్ట్ అనే ఫీలింగ్ నుంచి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి రావాల్సి వచ్చింది కదా. అంటే ఎప్పుడు నేను అన్నా కదండి, ఎప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒక పార్టీకి సపోర్ట్ కాదండి, కొన్ని ఫేసెస్ ఒకరికి సపోర్ట్ లాగా అనిపిస్తుందండి. ఓకే, మాకు ఇండస్ట్రీకి పవర్లో ఉండే ప్రభుత్వంతో మాకు పనులు ఉంటాయండి. యాజ్ అన్ ఇండస్ట్రీ వీ నీడ్ ఇప్పుడు, అండ్ ఇండస్ట్రీకి కూడా గవర్నమెంట్కి కూడా దే నీడ్ దట్ ఇండస్ట్రీ అండి. అంతే కదా మరి, బికాస్ ఓ 30,000 పీపుల్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సర్వైవింగ్ అండి. వాళ్ళ సేఫ్ గార్డ్ ఇస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి. కరెక్ట్. సో వీ డోంట్ వాంట్ టు, ఇప్పుడు నాకు ఎవరైనా టీఆర్ఎస్ నచ్చొచ్చు, ఇంకోరు నచ్చొచ్చు, అది నా పర్సనల్ ఇష్యూ అండి. బట్ ఐ కెనాట్ రబ్ ఇట్ ఆన్ ద గవర్నమెంట్, ఆన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీ మీద లేదు కానీ బట్ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది కదా, అందుకని అంటే.